గెలవడం కోసం నేను అడ్డదారులు తొక్కను. అడ్డదారులు తొక్కడం వల్ల విలువలు పతనం అయిపోతున్నప్పుడు నేను తీసుకురావాలనుకుంటున్న మార్పు రాదు. తీసి అవసరమైతే ఓడిపోతానేమో కానీ విలువలు లేకుండా గెలుపు నాకు అవసరం లేదు. అక్కడ ఇవి ఎలక్షన్స్ పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రోజులు. డబ్బు పంచినోడు నెగ్గితే ఎక్కడ ఏ రూపంలో డబ్బు సంపాదించొచ్చో లెక్కలు వేసుకునే రోజులు. కొన్నేళ్లుగా అధికార వ్యామోహంతో రౌడీజం చేసిన వాళ్ళు అవినీతి ఆకలితో సొల్లు కార్చుతున్న రోజులు. కానీ వీటన్నిటికీ అతీతంగా జన సైనికులు ఏం చేస్తున్నారో చూడండి. ఏమండో జన సైనికులు, అప్పుడే మడ తిట్టేస్తున్నారేంటి? రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఆఫీస్ ఎత్తేస్తున్నారా? ఎలాగో ఓడిపోతారని ముందే అర్థమైనట్టుందిరా అడిగారు. ఎరా రాజు, సిద్ధాంతాలు సమస్యలు పరిష్కారాలు అంటూ ఎలక్షన్ ముందు మై కట్టుకుని ఓను ఊతర కొట్టేసావు కదా. ఏమైంది, జనాలకు కావాల్సింది సిద్ధాంతాలు పరిష్కారాలు కాదురా. చేతిలో ఎంత ఎట్టామా, నోట్లో ఎంత పోసామా, అది లెక్క. అయినా మీకు ఇలాగే అవ్వాలరా, ఈ ఎలక్షన్ ముందు మనస్ఫూర్తిగా ఒక్క పూటన పడుకొని ఇచ్చారా మమ్మల్ని? మా డబ్బులు మేము పంచుకోవడానికి నానా డాషులు గుడిపారు. చేమల దండిలాగా అటొకడో ఇటొకడో కూర్చోనివ్వలేదు, నుంచోనివ్వలేదు. అబ్బాబ్బాబ్బా, తలుచుకుంటుంటే కళ్ళట నీళ్ళు వచ్చేస్తున్నాయి రాయుడు గారు. వాళ్ళ పని అయిపోయింది రామూర్తి, అప్పుడే ఆఫీస్ మూసేస్తున్నారంటే అర్థం అవట్లే. ఎలక్షన్ లో ఓడిపోయాక బయట తిరగలేరు, మూసుకేసుకుని ఇంట్లోనే కూర్చుంటారు. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా ఓపికగా పాల్గొని మీ తీర్పునిచ్చినందుకు మా ధన్యవాదాలు. ఆ తీర్పు ఎలా ఉన్నా కూడా మేము గౌరవిస్తాం. సామాన్యులను వెంటాడే సమస్యలను మేము వెంటాడి పరిష్కారాలు తీసుకొచ్చి నిరంతరం నిర్విరామంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మన గ్రామంలో నీటి సమస్యలు, విద్యా సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, పంటకాలవ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు గత కొద్ది కాలంగా మన గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఇలాంటి సమస్యల్ని తగ్గించాల్సింది పోయి పెంచుకుంటూ పోయి కుప్పలు కుప్పలుగా చేసేశాయి. మహిళలకు అన్ని రంగాలలో తగిన స్థానం కల్పించడం మా బాధ్యత. రాష్ట్రంలోని ఆడపడుచులకు రక్షణ సమానత్వ హక్కులు కరువైపోతున్న ఈ రోజుల్లో స్త్రీ జాతిని శిరసుపై పెట్టుకుని చూసుకునే రోజులు తీసుకొస్తాం. సమాజంలో మీరు అన్ని హక్కులు వినియోగించుకునే భరోసా కల్పిస్తాం. గ్రామస్తులారా, జనసేన పార్టీ కేవలం గెలుపొటములకు అతీతంగా ప్రతి సమస్య అధ్యయనం చేసి పూర్తిగా గుర్తించి నివేదిక తయారు చేసే పనిలో ఉంది. మా భావజలం చాలా దృఢమైనదని, ఒక్క ఎలక్షన్ కోసం వచ్చింది కాదని, సగటు సామాన్యుడి సమస్యలపై నిరంతర పోరాటం చేయడానికి వచ్చిందని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికుడు నిబద్ధతతో ఎల్లప్పుడూ మీ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూనే ఉంటామని, మిగతా పార్టీలకు అతీతంగా అవినీతి రహిత ప్రజాహిత కార్యక్రమాలు మా పార్టీ ద్వారా అందిస్తామని మనవి చేసుకుంటున్నాం. జనసేన ఆశయాలు ఊపిరి పోస్తూ జనసైనికులంతా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజలకు జవాబుదారీగా నిలుస్తున్నారు. గ్రామస్తులారా, ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అవినీతి నిండిన రాష్ట్రంలో ఇంకెన్నాళ్ళు గదిలేని ఇంట్లో జీవనం ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు పొడిబారిన గొంతులతో ఇంకెన్నాళ్ళు రైతు ఘోష, యువత ఆశ ఇంకెన్నాళ్ళు నెత్తుర్లేని నాయకులతో ఇంకెన్నాళ్ళు ప్రజల నెత్తురు తాగే నాయకులతో ఇంకెన్నాళ్ళు మన బ్రతుకులు మార్చడానికి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది. ఇప్పటిదాకా ప్రజల మధ్య పోరాటమే చూసాం, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా పోరాటం చూస్తాం. మీ ఇంటికి కరెంట్ రావట్లేదా, మాతో చెప్పండి. మీ ఊరు రహదారులు బాగలేవా, మాతో చెప్పండి. ఒక్కొక్కటిగా సమస్యలు అసెంబ్లీలో చర్చకు తెస్తాం, పరిష్కారం దొరికే వరకు పోరాటం చేస్తాం, అంచెలంచెలుగా అభివృద్ధి తెస్తాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుండి అభివృద్ధి పవనాలు ప్రపంచ దేశాలకు వీచేలాగా వ్యూహాలు చేస్తాం. మా జన సైనికులంతా అన్ని గ్రామాల్లో తిరుగుతూ సమస్యల చిత్రాన్ని తయారు చేస్తున్నామని, మా పార్టీ పదవులను ప్రజలకు పనిచేయడానికి సులువైన మార్గాలుగానే చూస్తామని, ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా కూడా కేవలం మీకోసం పోరాటం చేయడంలోనే మేము అసలైన గెలుపును చూశామని తెలియజేస్తున్నాం.
మీ నాయకుడికి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయంట. ఆ చెమట బుట్టలు నడగండి, మేమేంటో చెబుతాయి. వెళ్ళని. జరుపుదాం యుద్ధం, పెంచుదాం శబ్దం, సమస్య తీరే వరకు, మార్పు దరి చేరే వరకు. ఒక మనిషిలో మార్పు అతనిని మహర్షిని చేసినప్పుడు, ఒక గ్రామంలో మార్పు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టినప్పుడు, అదే మార్పు ఒక వ్యవస్థలో తీసుకురాగలిగితే యావత్ దేశం గర్వపడదా? అలాంటి మార్పు కోసం ఇలాంటి ప్రయత్నాలతో మీ శ్రీనివాస్ వసుంతాల. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.